నిన్నటి క్లాస్లో మనం సెంట్రల్ బ్యాంక్ డేటాబేస్కి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది నేర్చుకుంటున్నామండి. సో ఇదంతా వెరీ సింపుల్, కనెక్ట్ అయ్యేటప్పుడు మనం ఈ 4 క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈరోజు ఏం చేద్దామంటే, డేటాబేస్లో ఉన్నటువంటి ఒక రికార్డ్ని ఎలా డిలీట్ చేయాలనేది చూద్దాం. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే, ఆల్రెడీ మనకి ఇంతకుముందు వాడినటువంటి టేబుల్సే ఉన్నాయి. స్టూడెంట్ అనే టేబుల్లో జస్ట్ ఓకే, ఇంతకుముందు మన ఎగ్జాంపుల్ ఎస్కేల్ చేసినప్పుడు క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇందులో ఉన్నటువంటి ఒక రికార్డ్ని డిలీట్ చేద్దాం. ఎక్కడి నుంచి అండి? ఫ్రంట్ ఎండ్ నుంచి. దానికోసం నేను ఇక్కడ ఏం చేశానంటే, ఒక ఫామ్ తీసుకుని దానిపైన డిలీట్ అనే బటన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు డిలీట్ కొట్టినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందులోంచి ఒక రికార్డ్ని తీసేయాలి. ఏ రికార్డ్ తీసేయాలనుకుంటున్నామంటే, లాస్ట్ రికార్డ్ తీసేయాలనుకుంటున్నాం. ఓకే అండి. సో దీనికోసం ఏం చేస్తాను అంటే, జస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. నిన్న మనం ఏవైతే స్టెప్స్ చేసామో, ఫస్ట్ ఏం చేయాలి, నేమ్ స్పేస్ని యాడ్ చేయాలి. సిస్టమ్ డాట్ డేటా డాట్ ఎస్క్యూఎల్ క్లయింట్. ఓకే. తర్వాత ఏంటంటే, ఇక్కడ మనం కొన్ని క్లాసెస్ని ఉపయోగిస్తున్నాం ఈ ఎగ్జాంపుల్లో. అవి ఏంటంటే, ఎస్క్యూఎల్ కనెక్షన్, ఎస్క్యూఎల్ కమాండ్. అయితే ఎస్క్యూఎల్ కనెక్షన్ యూజ్ చేసి మనం డేటాబేస్కి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాము. అది ఎలా వర్క్ చేయాలనేది నిన్న మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. సో ఈ స్టెప్స్ నేను ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తానంటే, ఎస్క్యూఎల్ కనెక్షన్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, దాన్ని డిఫైన్ చేస్తాను. న్యూ ఎస్క్యూఎల్ కనెక్షన్, ఇక్కడ 4 పారామీటర్స్ ఇవ్వాలి. ఒకటి వచ్చి సర్వర్, రెండోది వచ్చేటప్పటికి డేటాబేస్. ఈరోజు ఇక్కడ డేటాబేస్ అండి స్టూడెంట్. ఓకే. తర్వాత యూజర్ ఐడి వచ్చేటప్పటికి ఎస్ఏ, పాస్వర్డ్ వచ్చేటప్పటికి ఏబిసి. ఒకసారి డేటాబేస్ నేమ్ ఏంటో చూద్దాం. డేటాబేస్ నేమ్ స్కూల్ అండి. ఓకే. సో ఇక్కడ డేటాబేస్ నేమ్ వచ్చి నేను స్కూల్ అని ఇస్తాను. ఇక్కడ మనం ఏ డేటాబేస్ తోటి అయితే వర్క్ చేయాలో ఆ డేటాబేస్. స్కూల్ అంటే డేటాబేస్ ఎక్కడ నుంచి వస్తుంది, క్రియేట్ చేశాను. నేను ఇంతకుముందు మన ఎస్క్యూఎల్ గురించి ఫస్ట్ 2 వీడియోస్ నేర్చుకున్నాను కదా. అవును, నేర్చుకున్నా. అందుకలో మనం ఏం నేమ్ ఏమి నెంబర్స్ క్రియేట్ చేశాము. అవునండి. అందుకలో స్టూడెంట్ అని ఉంది కదా స్కూల్లో, అని స్కూల్ డేటాబేస్లో మార్క్స్, స్టూడెంట్స్ అని చెప్పేసి 2 టేబుల్స్. ఓకే. అయితే ఇప్పుడు మన డేటాబేస్ ఏ డేటాబేస్ అంటే, స్కూల్ అనే డేటాబేస్తో కనెక్ట్ అవుతుంది. ఓకే. సో నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఉండొచ్చండి, ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. వీటిలో మనం దేంతో వర్క్ చేయాలనుకుంటున్నాము ఆ డేటాబేస్ నియమిస్తాం. అయితే రియల్ వరల్డ్ ఏముంటుంది, ఎలా ఉంటుందంటే, ప్రతి డేటాబేస్కి ఒక సెపరేట్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. ఇంక ఇక్కడ అంటే మనం అన్నిటికి కామన్గా క్రియేట్ చేస్తున్నాము, బట్ రియల్ వరల్డ్ వచ్చేటప్పటికి ప్రతి, అంటే ఇక్కడ కూడా మనం కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి డేటాబేస్కి ఒక సెపరేట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని చేసుకోవచ్చు. ఎనీవే, దీని తర్వాత దీన్ని కనెక్షన్ని ఓపెన్ చేస్తున్నాను. కాన్ డాట్ ఓపెన్ అనే మెథడ్ తోటి. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము. ఇంక దీని తర్వాత ఈరోజు మనం కొత్తగా నేర్చుకునేది ఏంటంటే, ఎస్క్యూఎల్ కనెక్ట్, ఎస్క్యూఎల్ కమాండ్, ఎస్క్యూఎల్ కమాండ్. అయితే ఈ ఎస్క్యూఎల్ కమాండ్తో వర్క్ చేయాలంటే ఏమేమి చేయాలి? సో దీంతో వచ్చేటప్పటికి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడక్షన్ అప్పుడే చెప్పుకున్నాం, ఎస్క్యూఎల్ కమాండ్ అనేది దేనికి ఉపయోగపడుతుందండి. ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఇది మనకు ఉపయోగపడుతుంది. ఓకే. అయితే దీంతో వర్క్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ వచ్చి సేమ్, క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఎలా చేస్తాము ఇదంతా మీకు తెలిసిందే. ఆబ్జెక్ట్ ఎలిక్వేషన్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ కమాండ్ సిఎండి. తర్వాత రెండో స్టెప్, దీన్ని డిఫైన్ చేయాలి. డిఫైన్ ఆబ్జెక్ట్. సో ఎస్క్యూఎల్ కనెక్షన్కి ఎలా అయితే సింగిల్ స్టెప్లో చేయొచ్చో, ఇక్కడ కూడా మీరు కావాలంటే అలా చేసుకోవచ్చు. సో ఏం చేస్తాను, సిఎండి ఈక్వల్ టు న్యూ ఎస్క్యూఎల్ కమాండ్ అని చెప్పేసి ఇస్తాం. ఓకే. తర్వాత ఇక్కడ దీనికి క్వరీ పాస్ చేయాలి. మనం పాస్ ద
క్వరీ అంటే యాక్చువల్లీ మనం ఇప్పుడు రికార్డ్ డిలీట్ చేయాలంటే ఏం చేయాలండి? ఎస్క్యూఎల్ సర్వర్లో ఒక రికార్డ్ రాస్తాం మనం, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పేసి. ఆ క్వరీని ఏం చేయాలంటే ఇప్పుడు ఎస్క్యూఎల్ కమాండ్కి మీరు సప్లై చేయాలండి. అలా చేయడానికి ఇక్కడ మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ ద్వారా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా మనకి ఇక్కడ ఎలా అయితే కన్స్ట్రక్టర్ వాడుతున్నామో అదేవిధంగా మనం ఇక్కడ పాస్ చేయొచ్చు. ఇక్కడ ఎస్క్యూఎల్ కమాండ్ ఎప్పుడైతే డిఫైన్ చేస్తున్నామో ఇక్కడ రాసేయచ్చు. అలా అన్నా చేయొచ్చు, లేకపోతే ప్రాపర్టీస్ యూజ్ చేసి అన్నా చేయొచ్చు. అయితే ఇక్కడ మన ఫస్ట్ ప్రాపర్టీస్తో యూజ్ చేసి ప్రాపర్టీస్ యూజ్ చేసి చేయాలంటే ఏం చేయాలన్నది చూద్దాం. ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయంటే, ఫస్ట్ది వచ్చేటప్పటికి కమాండ్ టెక్స్ట్ అని ఉంటుంది. కమాండ్ టెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే వి నీడ్ టు సప్లై ద క్వరీ. ఏదైతే క్వరీ మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనకి సప్లై చేయొచ్చు. తర్వాత వచ్చేటప్పటికి కనెక్షన్ అని ఉంటుంది. అంటే ఈ క్వరీ ఎగ్జిక్యూట్ చేయాలంటే దీనికి ఒక కనెక్షన్ అవసరం కదండి. అయితే ఆల్రెడీ మనం అంత ముందే ఇక్కడ డిఫైన్ చేసేసి ఉంచుతాం కనెక్షన్. ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఏదైతే మీరు కనెక్షన్ క్రియేట్ చేస్తారో అది ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత కమాండ్ టైప్ కనెక్షన్, దీంతో ఒక మెథడ్ కూడా ఉంటుంది మనకి. మెథడ్ కమాండ్ టైప్ అన్నట్టు ఉంటుంది. ఈ కమాండ్ టైప్లో మళ్ళీ మనకి త్రీ ఆప్షన్స్ ఉంటాయండి. అంటే ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ మనం పంపిస్తున్నామండి, టెక్స్ట్ ఉంటుంది, అలాగే టేబుల్ డైరెక్ట్ అని ఉంటుంది, దీంతో పాటు స్టోర్ ప్రొసీజర్ అని ఉంటుంది. మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఇవి ప్రాపర్టీస్. ఇవి కాకుండా మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయండి, అవి మనం డైరెక్ట్ విజువల్ స్టూడియోలో చూద్దాము, మీకు క్లారిటీ వస్తుంది. ఎగ్జిక్యూట్ నాన్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ స్కాన్ ఆఫ్, ఎగ్జిక్యూట్ రీడ్ ఆఫ్, సంథింగ్ వేరే ఫోర్త్ ఆప్షన్ ఉంటుంది, అదేంటి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ స్టెప్స్ వీలుగా మనం వన్ బై వన్ వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ మన యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేయాలండి, డిఫైన్ ఆబ్జెక్ట్. సో సిఎండి ఈక్వల్ టు న్యూ ఎస్క్యూఎల్ కమాండ్. ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ మూడింటిని మనం అసైన్ చేయాలి. ఫస్ట్ది వచ్చేటప్పటికి కమాండ్ టెక్స్ట్. కమాండ్ టెక్స్ట్ వచ్చేటప్పటికి సిఎండి డాట్, చూడండి ఇక్కడ కనిపిస్తుంది కమాండ్ టెక్స్ట్, కమాండ్ టైప్, దీంతోపాటు కనెక్షన్ అని కూడా ఉంటుంది. ఇవే కదా ఇంకా ఉంటాయి, బట్ ఇవి క్లియర్గా మనం ఉపయోగించమన్నమాట. ఫస్ట్ సిఎండి డాట్ కనెక్షన్. కనెక్షన్ ఏదండి, కాన్ అన్న దాంట్లో. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి సిఎండి డాట్ కమాండ్ టైప్. కమాండ్ టైప్ వచ్చేటప్పటికి ఎన్యూమరేషన్ ఉంటుంది. సో స్పేస్ కొడితే ఆటోమేటిక్గా అది మనకి వస్తుంది. దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి, స్టోర్ ప్రొసీజర్, టేబుల్ డైరెక్ట్, టెక్స్ట్. అయితే ఇక్కడ మనం పాస్ చేసి క్వరీ ఎలా ఉంటుందంటే సింపుల్ టెక్స్ట్లా ఉంటుందండి. అంటే చూడండి ఒకసారి, ఇక నేను క్వరీ విండో తీసుకున్నాను. యాక్చువల్గా మనం డిలీట్ చేయాలంటే ఎలా రాస్తామండి, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ వచ్చేటప్పుడు స్టూడెంట్. దీంతో పాటు మనం ఏం చేస్తాము, ఒక స్పెసిఫిక్ కాలం నేమ్ ఇవ్వాలి. మీరు ఓన్లీ డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే ఏమవుతుంది, మొత్తం రికార్డ్స్ అని వెళ్తుంది. సో ఇక్కడ నేను సీరియల్ నెంబర్ ఇక్కడ 4, ఇది మనం రాయవలసినటువంటి క్వరీ. సో ఈ క్వరీని మన ఫ్రంట్ ఎండ్లో ఇస్తాం అనమాట. ఎక్కడ ఇస్తాము, కమాండ్ టైప్ డాట్ టెక్స్ట్. దీన్ని టెక్స్ట్ అని ఇచ్చేస్తున్నాను. టెక్స్ట్ అని ఎందుకు ఇస్తున్నానంటే, ఇక్కడ మనకి ఆల్రెడీ మన ఎస్క్యూఎల్ సర్వర్ చెప్పుకుని ఉంటాం. నార్మల్ యాక్షన్, నాన్ యాక్షన్ అని చెప్పేసి రెండు క్వరీస్ ఉంటాయి. ఓకే, దాంతో పాటు మనకి నార్మల్ క్వరీస్, అగ్రిగేటివ్ ఫంక్షన్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇది ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ అండి. ఇక్కడ మనం ఏమీ ఫంక్షన్స్ వాడుతున్నాయి, ఫంక్షన్స్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, సమ్ ఆఫ్, యావరేజ్ ఆఫ్, కౌంట్ స్టార్ ఇలా ఉన్నాయి కదా.
అటువంటి ఫంక్షన్స్ ఏమి వాడట్లేదు. అలా వాడితే దాన్ని స్కాలర్ ఫంక్షన్స్ అంటాం. అగ్రిగేటివ్ ఫంక్షన్స్ ఏమైనా వచ్చినట్టు ఇది ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ అన్నమాట. సో ఈ ప్లెయిన్ టెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ టెక్స్ట్ అని పెట్టుకుంటాం. సమ్ టైమ్స్ మనం ఏం చేయవలసి వస్తుందంటే స్టోర్ ప్రొసీజర్తో వర్క్ చేయవలసి వస్తుంది. అప్పుడు ఈ ప్లేస్లో ఏం చేస్తామంటే స్టోర్ ప్రొసీజర్ అని పెట్టుకుంటాం. సో యాజ్ ఆఫ్ నౌ మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ మన ప్రాపర్టీ వాడండి సరిపోతుంది. ఓకే, ఇది ఎలా అంటే సింపుల్, వెరీ సింపుల్. మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే మనకి టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అవి స్టోర్ ప్రొసీజర్ కాకుండా మీరు ఏ క్వరీ పాస్ చేసినా సరే టెక్స్ట్ అనే మనకి సరిపోతుంది. దీని తర్వాత మనకి ఉన్న వేరే ఆప్షన్ ఏంటంటే వేరే ప్రాపర్టీ కమాండ్ టెక్స్ట్ అనే వాల్సి వస్తుంది. ఈ టెక్స్ట్లో ఏదైతే క్వరీ మీరు బ్యాక్ ఎండ్లో రాయదలుచుకున్నారో అంటే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారో అది ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇక్కడ నేను డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్ టు ఈ క్వరీ నేను బ్యాక్ ఎండ్కి పంపించి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను, అది కమాండ్ టెక్స్ట్లో ఇస్తాం. ఇది అయిపోయిన తర్వాత సిఎంవి డాట్ మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ, ఎగ్జిక్యూట్ రీడో, ఎగ్జిక్యూట్ స్కాలో, ఎగ్జిక్యూట్ ఎక్స్ఎంఎల్ రీడర్ అని తెలుసు. అయితే ఈ ఎక్స్ఎంఎల్ రీడర్ అన్నది మనం ఎక్స్ఎంఎల్ గురించి చూసి నేర్చుకునేటప్పుడు చూద్దాము. యాజ్ ఆఫ్ నౌ మనం త్రీ మెథడ్స్ గురించి చెప్పుకోవాలి. ఒకటి ఏంటంటే ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ, ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ. రెండోది వచ్చేటప్పటికి ఎగ్జిక్యూట్ స్కాలప్. మూడోది వచ్చేటప్పటికి ఎగ్జిక్యూట్ రీడర్. అయితే ఎప్పుడు ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ వాడతాం? ఎప్పుడు అంటే నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ ఉన్నప్పుడు, అంటే యాక్షన్ నాన్ యాక్షన్ క్వరీ, అంటే ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఇటువంటి చేసేటప్పుడు మీరు ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ వాడండి. అలా కాకుండా కొన్ని అగ్రిగేటివ్ ఫంక్షన్స్ అని చెప్పుకున్నాం కదండి, సమ్, కౌంట్, స్టార్, యావరేజ్ ఇటువంటి అటువంటి వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ స్కాలర్ అనేది మనం వాడాలి. ఇంకా ఫైనల్గా ఉన్నది ఎగ్జిక్యూట్ రీడర్. ఇది మనం డేటా రీడర్తో వర్క్ చేసేటప్పుడు ఉపయోగిస్తాం. ఈ డేటా రీడర్ అనేది మనం ముందు ముందు తీసుకుంటాం. ఇది ఎప్పుడు వాడతాము? నార్మల్గా యాక్షన్ కానీ నాన్ యాక్షన్ క్వరీస్ కానీ వర్క్ చేసేటప్పుడు, ఓకే, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ వీటిని చేసేటప్పుడు వాడతాం. ఎగ్జిక్యూట్ స్కాలర్ అనేది ఎప్పుడు వాడతాము? అగ్రిగేటివ్ ఫంక్షన్ అంటే ఉదాహరణకు వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ అనే ఉంది, ఒక మెథడ్ ఉంది, లేదా యావరేజ్ అనే ఒక ఫంక్షన్ ఉంది, లేదా కౌంట్ స్టార్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇటువంటివి వచ్చినప్పుడు మనం ఇది వాడతాం అన్నమాట. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి ఈ మెథడ్స్ మనకి రిటర్న్ టైప్ ఇస్తాయి. ఈ మెథడ్స్ మనకి రిటర్న్ సమ్ వాల్యూ రిటర్న్ చేస్తే ఈ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అన్నది ఏం చేస్తుందంటే రిటర్న్స్ ఇంటిజర్. రిటర్న్ స్కాలర్ వచ్చేటప్పటికి ఏం చేస్తుందంటే రిటర్న్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ టైప్ రిటర్న్. తర్వాత డేటా రీడర్ వచ్చేటప్పటికి మనకి రిటర్న్ టైప్ వచ్చేటప్పటికి డేటా రీడర్ ఉంటుంది. సో ఇది డేటా రీడర్తో వచ్చేసేటప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ మనకి ముఖ్యంగా ఉపయోగపడేవి రెండు అండి, ఒకటి ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ, రెండోది ఎగ్జిక్యూట్ స్కాలర్. అయితే ఈ సిచ్యువేషన్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్, కాబట్టి నేను ఏం వాడతానంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అని వాడతాను. అయితే ఇక్కడ రిటర్న్ టైప్ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటని చెప్పేసి, ఇంటిజర్ అంటే ఇది పాజిటివ్ నెంబర్ ఇస్తుంది. సో ఏ నెంబర్ ఇస్తుంది అంటే మీకు ఆ క్వరీ రన్ చేసినప్పుడు ఎన్ని రికార్డ్స్ ఎఫెక్ట్ అయినాయో ఆ కౌంట్ ఇస్తుంది. అంటే ఈ సిచ్యువేషన్లో మీరు డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్ టు 4 అన్నారు, అంటే ఒక రికార్డ్ ఎఫెక్ట్ అవుతుంది, ఒక రికార్డ్ మీరు డిలీట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఏమిస్తుందంటే రిటర్న్ టైప్ 1 అని ఇస్తుంది. సపోజ్ అసలు రికార్డులు ఏమీ లేవనుకోండి, 0 ఇస్తుంది. సో అది మనం నెక్స్ట్ చూద్దాము.
యాజ్ ఆఫ్ నౌ దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను రన్ చేస్తున్నాను. సో ఒకసారి రన్ చేసే ముందు మనం ఏం చేయాలి, స్టార్టప్ని చేంజ్ చేయాలి. గో టు ది ప్రోగ్రామ్ డాట్ సిఎస్, దీన్ని డిలీట్ రికార్డ్ అని చెప్పేసి పెడుతుంది. మీరు రన్ చేసినప్పుడు మనకి నార్మల్ ఫామ్ వస్తుంది. అయితే ఫామ్ కన్నా ముందు మనం టేబుల్లో రికార్డ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, దీనికన్నా ముందు ఇక్కడ చూసారా మాస్టర్ టేబుల్ యాక్టివేట్లో ఉంది. సో దీన్ని మనం ఎందుకంటే బై డిఫాల్ట్ మాస్టర్ మన యూజర్కి మాస్టర్ బై డిఫాల్ట్ మ్యాప్ చేస్తుంది. సో దీన్ని మీరు ఏం చేశారంటే ఇలా స్కూల్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు, లేదు ఇక్కడ ఒక స్క్రిప్ట్ రాయచ్చు మీరు యూస్ స్కూల్ అని చెప్పేసి. ఇది రన్ చేస్తే ఆటోమేటిక్గా పైన అది మారిపోతుంది. ఓకే, సో నౌ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. మీరు రన్ చేసినట్లయితే చూడండి మనకు 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇక ఫామ్లో నేను ఏం చేస్తున్నాను, నేను డిలీట్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ డిలీట్. సో ఎర్రర్ ఏం రాలేదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి, చూడండి ఇక్కడ 4th రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. అయితే ఎన్ని రికార్డ్స్ డిలీట్ అయినాయి, అసలు రికార్డ్ డిలీట్ అయిందా లేదా అని కూడా మనం చూపించవచ్చు. దానికోసం ఏం చేస్తామంటే కోడింగ్లో చిన్న మాడిఫికేషన్ చేస్తాం. ఏ మాడిఫికేషన్ చేస్తాం, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుందని, అది ఇంటిజర్ వాల్యూ అని. సో దాన్ని ఏం చేస్తానంటే నేను స్టోర్ చేస్తాను ఇంట్ ఐ ఈక్వల్ టు. ఈ మెథడ్ మనకి రిటర్న్ టైప్ ఇంటిజర్ ఇస్తుంది, దాన్ని తీసుకొచ్చి నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ నేను చెక్ చేస్తాను ఇఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ 0, అంటే ఇప్పుడు ఏదైనా రికార్డ్ డిలీట్ అయిపోయింది అనుకోండి, అది ఒక నెంబర్ ఇస్తుంది మనకి. ఒక రికార్డ్ డిలీట్ అయిపోతే 1, ఒకవేళ 10 రికార్డ్స్ డిలీట్ అయిపోతే 10 అని ఇస్తుంది, అంటే ఖచ్చితంగా అది 0 కన్నా గ్రేటర్ దెన్ అయి ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడ రాస్తున్నాను మెసేజ్ బాక్స్ డాట్ షో రికార్డ్స్ డిలీటెడ్ అని ఇస్తాను. ఒకవేళ సపోజ్ అది గ్రేటర్ దెన్ 0 కాదు, అంటే ఈక్వల్ టు 0 ఆర్ లెస్ దెన్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను నేను మెసేజ్ బాక్స్ డాట్ షో నో రికార్డ్ డిలీటెడ్ అని ఇస్తాను. అది మనం ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. సో నౌ దిస్ టైం అయితే 4th రికార్డ్ ఆల్రెడీ మనం డిలీట్ చేసేసాము. సో రన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. నేను డిలీట్ క్లిక్ చేస్తున్నా, బ్యాక్ ఎండ్కి వెళ్తుంది, 4th రికార్డ్ని డిలీట్ చేయమని చెప్తుంది. రికార్డ్స్ ఏమీ ఉండవు, ఈవెన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ చేయండి, 0 రికార్డ్స్ ఎఫెక్టెడ్ అవుతుంది. అంటే ఇక్కడ రికార్డ్స్ ఏమీ కూడా మనకి డిలీట్ కాలేదు. సో సేమ్ ఇక్కడ ఏదైతే 0 మనం అనుకుంటున్నాము అదే మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తుంది. డిలీట్ క్లిక్ చేయగానే సో నో రికార్డ్ డిలీటెడ్ అయితే ఇప్పుడు ఏం చేద్దాము, ఒకసారి చెక్ చేయడానికి ఈ 4 ప్లేస్లో నేను 3 పెడుతున్నాను, అంటే 3rd రికార్డ్ నేను డిలీట్ చేసేయాలనుకుంటున్నాను. మళ్ళీ మీరు ఒకసారి రన్ చేసినట్లయితే ఇప్పుడు మీరు చూడండి బ్యాక్ ఎండ్కి వచ్చాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, ఓకే 3 రికార్డ్స్ ఉన్నాయి. డిలీట్ మీద క్లిక్ చేస్తున్నా, సో 1 రికార్డ్ డిలీటెడ్. ఇప్పుడు బ్యాక్ ఎండ్కి రండి, జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి, 2nd రికార్డ్ మనకి డిలీట్ అయిపోయింది. ఈ విధంగా మనం ఏదైనా క్వరీ, అది డిలీట్ చేయడం అవచ్చు, ఇన్సర్ట్ చేయడం అవ్వచ్చు, లేదా అప్డేట్ అవ్వచ్చు, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి పంపించవచ్చు. అయితే ఇప్పుడు మనం చేస్తున్న ఎగ్జాంపుల్లో ఇలాగే చేయాలా, అంటే ఇలాగేనే కాదు ఆల్రెడీ మీకు చెప్పాను. అయితే ఇలాగే కాకుండా ఇంకా ఎలా చేయొచ్చు అన్నది ఒకసారి నేను దీన్ని అందరినీ ఏం చేస్తున్నానంటే
కామెంట్లో పెట్టేసి నో వేరే విధంగా వేరే విధంగా అంటే ఆల్రెడీ మీకు చెప్పింది అది. సో ఏం చేస్తున్నా అంటే నేను సిఎండి ఈక్వల్ టు నో ఎస్క్యూఎల్ కమాండ్ ఇక్కడ డైరెక్ట్గా క్వరీ రాసిస్తాను డిలీట్ విక్రమ్ స్టూడెంట్ వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్ టు 3. దీని తర్వాత కనెక్షన్ ఆబ్జెక్ట్ ఇస్తున్నాం. ఓకే ఇంక తర్వాత సిఎండి డాట్ కమాండ్ టైప్ ఈక్వల్ టు కమాండ్ టైప్ డాట్ టెక్స్ట్ రైట్. నెక్స్ట్ ఏం చేస్తాను ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా సిఎండి డాట్ ఎగ్జిక్యూట్ నా అనుకుంటే వెరీ సింపుల్. ఇక్కడ ఈ రెండు మనం సెపరేట్గా రాసామండి, ఏది కనెక్షన్ ఒకటి రెండవది టెక్స్ట్ ఒకటి. సో ఈ టూ వాల్యూస్ని ఇక్కడ నేను కన్స్ట్రక్టర్ ద్వారా పాస్ చేసేసాను, ఒకటి కమాండ్ టెక్స్ట్ రెండవది కనెక్షన్ ఆబ్జెక్ట్. ఇలా కూడా మనం రాయొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మీరు ప్రతిసారి ఏమవుతుంది ఒక రికార్డ్ మాత్రమే మనం డిలీట్ చేయగలుగుతున్నాం. ఒక రికార్డ్ అంటే సపోజ్ ఎర్రర్ ఏదో వచ్చిందండి, ఒకసారి ఎర్రర్ అంటే చూడండి. సో ఇలా ఎర్రర్ ఏదైనా వచ్చినప్పుడు ఇక్కడ మనకి అది చూపిస్తుంటుంది ఇన్ కరెక్ట్ సింటాక్స్ నియర్ ద కీవర్డ్ ఫ్రమ్ అని చెప్పేసి. ఓకే ఇక్కడ చూడండి డిలీట్ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, అర్థమవుతుంది డిలీట్ని స్పెల్లింగ్ మిస్టేక్ అదొకటి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు డిలీట్ కొట్టినప్పుడు అది ఎప్పుడు కూడా వెళ్ళి సీరియల్ నెంబర్ 3 ఉన్న రికార్డు ఉందా లేదా అని చూసి డిలీట్ చేసేస్తుంది. అయితే ఇప్పుడు మీరు 3 కాదు నేను 2 పంపించాలనుకుంటున్నాను, ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి ఏం చేయాలి కోడింగ్కి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి అవును కదా. దాని బదులుగా ఏం చేస్తానంటే నేను వేరే కంట్రోల్ ఒకటి తీసుకుంటాను. వేరే కంట్రోల్ అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉన్నది, నేను ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుని టెక్స్ట్ బాక్స్లో యూజర్ని ఏం చేస్తానంటే సీరియల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తాను. ఇప్పుడు యూజర్ ఏం చేస్తాడు తనకు నచ్చిన సీరియల్ నెంబర్ని ఎంటర్ చేస్తాడు, ఆ సీరియల్ నెంబర్ని మనం బ్యాక్ ఎండ్లో డిలీట్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తాను ఎంటర్ సీరియల్ నెంబర్ యూజర్ ఎక్కడ ఎంటర్ చేస్తే యూజర్ దాన్ని టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేస్తాను. సో టెక్స్ట్ బాక్స్కి నేను నేమ్ ఇస్తున్నాను ఏమని టిఎక్స్టీ సీరియల్ నెంబర్. నౌ చాలా చిన్న మాడిఫికేషన్ ఏం చేస్తాము ఇక్కడ ఏదైతే మనం 3 వాల్యూ ఇచ్చేస్తున్నామో ఈ వాల్యూని ఎక్కడి నుంచి తీసుకుంటామండి టెక్స్ట్ బాక్స్ నుంచి తీసుకుంటాం. ఇది మీకు తెలుసు ఎలా వీటిని కంబైన్ చేయాలి, ప్లస్ ఆపరేటర్ పెట్టి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ నేమ్ ఇస్తాను సీరియల్ నెంబర్ డాట్ టెక్స్ట్ అంతే. ఈ చిన్న మాడిఫికేషన్ చేయడం వల్ల ఫ్రంట్ ఎండ్ నుంచి యూజర్కి ఫెసిలిటీ ఇవ్వచ్చు అన్నమాట ఆ వాల్యూస్ ఎంటర్ చేసుకుని. ఇప్పుడు ఇక్కడ యూజర్ ఏం చేస్తాడు 2 ఎంటర్ చేస్తుంది, అంటే ఇన్ ద సెన్స్ సెకండ్ రికార్డ్ని సీరియల్ నెంబర్ 2 ఉన్నదని డిలీట్ చేస్తామని చెప్తున్నా. ఫస్ట్ నేను 3 ఎంటర్ చేస్తున్నా, డిలీట్ క్లిక్ చేస్తే నో రికార్డ్ డిలీటెడ్ అంటే ఎందుకంటే ఆల్రెడీ మనం డిలీట్ చేసేసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సీరియల్ నెంబర్ 2 ఇస్తున్నాను, డిలీట్ క్లిక్ చేయండి రికార్డ్ మనకి డిలీట్ అయిపోతుంది. ఇలా మన ఫ్రంట్ ఎండ్ నుంచి కొరీని బ్యాక్ ఎండ్కి పంపించి అక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇది సీరియల్ నెంబర్ ప్లస్ టెక్స్ట్ సీరియల్ నెంబర్ డాట్ టెక్స్ట్ ఉంది కదా, ఇది మెథడ్ కంపోర్టెడ్ ఓకే ఓకే కదా అర్థమైంది కదా ఓకే ఓకే అర్థమైంది.